నవ్వు నాలుగు విధాలా చేటు అని సామెత ఉండేది. అయితే ఈ రోజుల్లో నవ్వు 40 విధాల గ్రేట్ అంటున్నాము. అయితే నవ్వుని మించిందేంటో తెలుసా? నడక. నడక 400 విధాల గ్రేట్ అండి. వారం అంతట్లో ఒక్క గంట నడిచినా సరే జీవితమే మారిపోగలదన్న విషయం చాలామందికి తెలీదు. రండి, ఈ ముఖ్యమైన వీడియోలో వాకింగ్ ద్వారా మనకి చేకూరే లెక్కలేనన్ని లాభాలు ఏమిటో, ఆ మైండ్ బ్లోయింగ్ మ్యాజిక్ ఏంటో మీకు చెప్పబోతున్నాను. నమస్తే ఫ్రెండ్స్. కంప్లీట్ హెల్త్ గైడ్గా మారిన మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే ఉంటారు, అదర్వైజ్ ప్లీజ్ డూ ఇట్ నౌ. ఇక టాపిక్లోకి వెళదాము. వాకింగ్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ మూడ్ ఎన్హాన్సర్స్ ఆర్ మూడ్ అప్లిఫ్టర్స్. ఎవరికైనా మూడ్ బాగలేదనుకోండి, సాధారణంగా కాఫీయో టీయో తాగుతారు, కొంతమంది స్నాక్స్ తినేస్తారు లేదా జంక్ తింటారు. ఇక మందు బాబులు చేసే పని ఏంటో నేను వేరే చెప్పక్కర్లేదు. మీకు తెలియని ఒక సైంటిఫిక్ సీక్రెట్ చెప్పనా? మూడ్ బాగలేనప్పుడు 10 నిమిషాలు మనం బ్రిస్క్ వాక్ చేస్తే ఈ కాఫీ టీ లేదా చాక్లెట్ చేసినంత మేలు దీంతో జరిగిపోతుంది. మూడ్ వెంటనే అప్లిఫ్ట్ అయిపోతుంది. బాడీ వెయిట్ అనేది వేరు, బాడీ ఫ్యాట్ అనేది వేరు. భారతదేశంలో ఒబెసిటీ సంగతి పక్కన పెట్టినా సన్నగా ఉన్న మనుషుల్లో కూడా రక్తంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ చాలా ఎక్కువ ఉండడం చాలా కామన్. రోజుకి కేవలం 1.5 కిలోమీటర్ నడిచినా కూడా 1 నెల రోజులకల్లా బాడీ ఫ్యాట్లో 2% తగ్గుతుందని రీసెర్చ్ చెప్పింది. ఇక వెయిట్ లాస్ గురించి మాట్లాడుకుందాము. రోజుకి 6,000 స్టెప్స్ నడిచారనుకోండి, బాడీ వెయిట్ బాగా మెయింటైన్ అవుతుంది. అదే 8 to 10,000 స్టెప్స్ నడిచారనుకోండి, బాడీ వెయిట్ తగ్గడం కూడా స్టార్ట్ అవుతుంది. వాకింగ్ ద్వారా వెయిట్ తగ్గాలనుకుంటున్న వాళ్ళు ఈ ఫిగర్స్ని మనసులో పెట్టుకోండి. ఇక క్రానిక్ జబ్బుల గురించి మాట్లాడదాం. అదేనండి, బీపీ, షుగర్ వంటివి. రోజుకి 40 మినిట్స్ నడిచినా చాలు, బీపీ అన్నది సుమారుగా 5 మిల్లీమీటర్స్ తగ్గుతుంది అన్నది రీసెర్చ్ పాయింట్ ఉంది. అంటే దాదాపు 1 మాత్రని మీరు అవాయిడ్ చేసేయచ్చు. ఇక షుగర్ విషయానికి వద్దాం. ప్రతిరోజు కనీసం 40 మినిట్స్ నడిచారనుకోండి, మీ HbA1c 1 to 2 పాయింట్స్ తగ్గే అవకాశం కూడా ఉంది. HbA1c అంటే తెలియని వారి కోసము ఆ వీడియో లింక్ ఇక్కడ పైన ఇస్తున్నాను, క్లిక్ చేసి చూడండి. న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ ఏం చెప్పిందంటే, ఎవరైతే 1 వారంలో సుమారుగా 150 నిమిషాలు వర్కౌట్ చేస్తారో లేదా బ్రిస్క్ వాక్ చేస్తారో వాళ్లల్లో హార్ట్ అటాక్ లేదా పెరాలిటిక్ స్ట్రోక్ వచ్చే రిస్క్ 30% తగ్గిపోతుంది. దాని అర్థం ఏంటో తెలుసా? 100 మందికి హార్ట్ అటాక్ వస్తున్నట్లయితే ఈ రోజుల్లో ఈసారి 70 మందికే వస్తుంది, 30 మంది గట్టెక్కేస్తారని లెక్క. లాంగివిటీ గురించి మాట్లాడుకుందాం. అంటే ఎన్నాళ్ళు బ్రతకచ్చన్నది. రోజుకి కేవలం 10 నిమిషాల నుండి గంటలోపు ఎంత వాకింగ్ చేసినా కూడా వాళ్లల్లో చావు, డెత్ అనేది 18% తక్కువ ఉన్నట్లుగా రీసెర్చ్ చెప్తోంది. మరొకటి ఏమిటంటే, వారం అంతటికీ కలిపి 150 నిమిషాలు లేదా 2.5 గంటల వాకింగ్ చేశారనుకోండి, డెత్ రిస్క్ అన్నది 30% తగ్గిపోతుందట. ఇక బ్రెయిన్ పవర్ అండ్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుకుందాము. ఎవరైతే వారంలో కనీసం 3 సార్లు ఒక్కొక్కసారికి గంట చొప్పున వాకింగ్ చేస్తారో వాళ్ళు వాళ్ళ కొలీగ్స్ కన్నా, కాంపిటీటర్స్ కన్నా చాలా బ్రైట్గా పెర్ఫామ్ చేస్తున్నారు. చదువుల్లోని, జాబ్స్లోని వీళ్ళే అచీవర్స్గా నిలబడుతున్నారు. వారికోస్ వెయిన్స్ గురించి విన్నారా? ఎవరైతే చిన్న వయసులోనే, అంటే వాళ్ళ 20లోని 30లోని వాకింగ్ స్టార్ట్ చేసేస్తారో వాళ్ళకి 50-60 ఏళ్ళు వచ్చిన తర్వాత వారికోస్ వెయిన్స్ వచ్చే అవకాశం దాదాపు తగ్గిపోతుంది. ఈ రోజుల్లో గ్యాస్ట్రిక్ ఎసిడిటీతో బాధపడుతున్న వాళ్ళు కోటాను కోట్ల మంది. ప్రతి ఒక్కరూ ఒమెప్రజోలు, ప్యాంటోప్రజోలు, ర్యాంటాక్, జింటాక్లు అన్నీ వేసేస్తున్నారు. అటువంటి వారందరి కోసం ఒక మాట, ఎవరైతే ప్రతిరోజు 40 నిమిషాలు నడుస్తారో వాళ్లలో ఎసిడిటీ సిమ్టమ్స్ దాదాపు 50 to 75% తగ్గిపోయే ఛాన్స్ ఉంది. జర్నల్ ఆఫ్ ఎక్స్పెరిమెంటల్ సైకాలజీలో పడిన ఆర్టికల్ ఏమిటంటే, ఎవరైతే వాకింగ్ బాగా చేస్తారో, రోజుకి కనీసం 30-40 నిమిషాలు నడుస్తారో వాళ్ళు మిగతా సమాజం కన్నా చాలా క్రియేటివ్గా ఉంటారు. అంటే ఏమిటి? ఫైన్ ఆర్ట్స్లో కానీ, సోషల్ ప్లాట్ఫామ్స్లో కానీ లేదా ప్రజల్ని ఆకర్షించడంలోని వీళ్ళు ముందుంటారు. ఈ రోజుల్లో మరో ప్రధాన సమస్య నిద్రలేమి లేదా ఇన్సామ్నియా. ఎవరైతే రెగ్యులర్గా 30 to 60 మినిట్స్ బ్రిస్క్ వాక్ చేస్తారో వాళ్లలో నిద్ర త్వరగా పట్టడము, ఎక్కువసేపు నిద్రపోవడము, మళ్ళీ ఫ్రెష్నెస్ లేచిన తర్వాత బాగా ఉండడము జరుగుతుంది. ఇమ్యూనిటీ, రోగాలు మనకి రాకుండా కాపాడే వ్యవస్థ. ఎవరైతే వారానికి 150 నిమిషాలు నడుస్తారో, అంటే ఎంతండి, అప్రాక్సిమేట్గా రోజుకి 20 నిమిషాల కింద తేలుతుంది,
ఆమాత్రం నడిచినా చాలు, మనలో రోగ నిరోధక శక్తి బాగా పెరుగుతుంది. అంతేకాదు రీసెర్చ్ చెప్పిన పాయింట్ ఏంటంటే న్యూమోనియా లాంటి ప్రమాదకరమైన జబ్బులు రాకుండా నివారించడానికి తోడ్పడుతుంది. ఇక అన్నిటికన్నా వెరీ సర్ప్రైజింగ్ పాయింట్ మీకు చెప్తాను, చాలామందికి మీకు ఈ విషయం తెలియదు. ఈ రోజుల్లో క్యాన్సర్ ఎంతగా పెరిగిపోయిందో మీ అందరికీ తెలుసు, ఇంటింటా క్యాన్సరే కదా. అతి ముఖ్యంగా లేడీస్లో బ్రెస్ట్ క్యాన్సర్ మరియు ఆడ మగ అందరిలో కూడా కొలోన్ క్యాన్సర్ అనేది విపరీతంగా పెరిగిపోయాయి. మీకు తెలుసా, రోజుకి 40 to 60 minutes నడిస్తే ఈ బ్రెస్ట్ క్యాన్సర్ మరియు కొలోన్ క్యాన్సర్ వచ్చే అవకాశము దాదాపుగా నిర్మూలించవచ్చు అన్నది కూడా ఒక రీసెర్చ్ పాయింట్ ఉంది. గుండెపోటు తగ్గి, పక్షవాతము తగ్గి, షుగరు తగ్గి, బీపీ తగ్గి, క్యాన్సర్ రిస్క్ కూడా నిదానించబడి, మరియు మూడ్ పెరిగి, తెలివితేటలు పెరిగి, పెర్ఫార్మెన్స్ పెరిగి, క్రియేటివిటీ పెరిగి, రోగ నిరోధక శక్తి పెరిగి, ఇంకో 125 lakh లాభాలు రోజుకో 20-30 నిమిషాలు నడవడం ద్వారా వచ్చేస్తున్నాయి అంటే ఇంకా దాన్ని విడిచిపెట్టుకోవడంలో ఏమైనా అర్థం ఉందా చెప్పండి. సో ఫ్రెండ్స్ ఏం చేయబోతున్నారు, ఈ వీడియోని వెంటనే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేసి ఫోన్ని పక్కన పెట్టేసి గబగబా వాకింగ్కి బయలుదేరిపోండి. మరొక మెడికల్ వీడియోతో కలుస్తాను. టిల్ ద టైమ్ టేక్ కేర్, నమస్తే. ఫ్రెండ్స్, నేను ఇన్స్టాగ్రామ్లో కూడా పేజ్ ఓపెన్ చేశాను, డాక్టర్ సమీర్ నందన్ 9 అన్నది పేరు, అది కూడా మీరు ఫాలో అవ్వచ్చు. అందులో మెడికల్ వీడియోస్ అన్ని షార్ట్ ఫామ్లో పెట్టడంతో పాటు నా హాబీస్ అండ్ టేస్ట్స్ అన్ని అందులో మీతో పంచుకుంటున్నాను. ఐ హోప్ టు సీ యూ దేర్ ఆల్సో.